హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఈ 2024 సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఏ రోజు వచ్చిందో తెలుసుకుందామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలానే మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. హిందూ మతంలో శ్రీకృష్ణ జన్మాష్టమికి చాలా ప్రత్యేకత ఉంది. శ్రీకృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని కూడా అంటారు. శ్రీకృష్ణుడు పుట్టినరోజు కృష్ణాష్టమిగా, శ్రీకృష్ణ జన్మాష్టమిగా మనం జరుపుకుంటాం. శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథిన రోహిణి నక్షత్రంలో జన్మించాడు. శ్రీ మహావిష్ణువు 8వ అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించాడని నమ్ముతారు. ఈ 2024 సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఏ రోజు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. 2024 సంవత్సరం ఆగస్ట్ 26వ తేదీ సోమవారం మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చిందండి. శుభముహూర్తం అంటే అష్టమి తేది ప్రారంభం సమయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 2024 ఆగస్ట్ 26వ తేదీ సోమవారం తెల్లవారుజామున 3:39 నుండి ఆగస్ట్ 27 మంగళవారం మధ్యాహ్నం 2:19 వరకు మనకు అష్టమి తిథి అన్నది ఉందండి. ఇక రోహిణి నక్షత్రం ప్రారంభం సమయం ఆగస్ట్ 26 సోమవారం మధ్యాహ్నం 3:55 నుండి ఆగస్ట్ 27 మంగళవారం మధ్యాహ్నం 3:38 వరకు ఉంది. మరి ఈ సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమిని 26 జరుపుకోవాలా లేక 27 జరుపుకోవాలా అన్న విషయానికి వస్తే, అష్టమి తిథి ఇక రోహిణి నక్షత్రం ఏ రోజైతే ఉదయం నుంచి ఉంటుందో ఆ రోజు మనం శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకోవాలి. అంటే ఈ 2024 సంవత్సరంలో ఆగస్ట్ 27వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకోవాలి. మరి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఆ చిన్న కృష్ణునికి పారిజాత పుష్పాలతో పూజిస్తే చాలా మంచి జరుగుతుందని పురాణాలు మనకి చెబుతున్నాయి. కృష్ణాష్టమి రోజున ఆ చిన్న కృష్ణునికి నైవేద్యంగా అటుకులు, అటుకుల పాయసం లేదా పాలతో అటుకులతో చేసిన ప్రసాదాలు అంటే స్వీట్ రూపంలో ఏదైనా సరే స్వామివారికి ప్రసాదాలుగా అర్పించుకుంటే చాలా మంచిదని మనకి పండితులు చెప్తున్నారు. పిల్లల కోసం ఎదురు చూసేవారు ఈ కృష్ణాష్టమి రోజు ఇంటి గుమ్మం నుంచి ఇంట్లోకి వచ్చే విధంగా కృష్ణ పాదాలు వెన్నతో కానీ బియ్యపిండితో కానీ వేసుకుంటే మనము సంవత్సరం తర్వాత మన ఇంట్లో చిన్న కృష్ణుడు అనేవాడు పుడతాడని పురాణాలు చెప్తున్నారండి. ఇది చాలామంది నమ్మకం కూడా. మరి తప్పకుండా ఇది కావాలి అనుకున్న వాళ్ళు ప్రయత్నించండి. తప్పకుండా ఈ కృష్ణాష్టమి రోజు ఇంట్లో పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. కుదరని పరిస్థితిలో మీరు దగ్గరలో ఉన్న కృష్ణుని గుడికి అటుకులతో చేసిన ప్రసాదం ఏదైనా చేసుకొని 10 మందికి పంచిపెట్టి మీరు స్వామివారి అనుగ్రహం పొందండి. అలానే స్వామివారి దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఈరోజు ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడాలని, ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలానే ఈ వీడియో గురించి ఏదైనా సందేహాలుంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.